అదే విధంగా జగన్నాథ్ కి 2019 లో ఐకార్ ఎల్ఓఐ వచ్చింది అంటే మేబీ ఇన్ 6 మంత్స్ బిఫోర్ దట్ సో వి విల్ గెట్ ది అక్రిడేషన్ సో ఫస్ట్ ఐకార్ ప్రొసీడింగ్ ఎట్లుంటదంటే ఫస్ట్ కాలేజ్ కి ఐకార్ బోర్డు విజిట్ చేస్తుంది ల్యాబ్స్ గాని ఫ్యాకల్టీస్ గాని వాళ్ళ 100 ఎకర్స్ కరెక్ట్ ఫీల్డ్ ఏరియా గాని ఇదన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐకార్ ఎల్ఓఐని పంపిస్తారండి కమిటీ విజిట్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు ఈ సర్టిఫికేషన్ వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ ఐకార్ ఎల్ఓఐ ఇచ్చిన కాలేజ్ ని ఐకార్ బోర్డు లో జాయిన్ చేస్తారు అప్పుడు మీరు దాన్ని చూడొచ్చండి ఐకార్ లైవ్ లో కూడా మైనారిటీల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షారుఖ్ షిబ్లీ నిన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కలిసి ఆత్మహత్యకు గురైన నంద్యాల అబ్దుల్ సలాం కేసుని వెంటనే దర్యాప్తు చేయమని కోరారు. నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ స్వయంగా డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయిన నంద్యాల సీఐ సోమశేఖర్ మరియు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వారిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తామని ఏఎస్పీ గౌతమిశాలి డీఎస్పీ పోతురాజు ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అబ్దుల్ సలాం ఫోన్ ను సీజ్ చేశామని ఆధారాలను కోర్టులో అందజేస్తామని చెప్పారు. ఈ నెల 2వ తేదీన సలాం ఆటోలో నగదు పోగొట్టుకున్న భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లు డీఐజీ వెంకటరామరెడ్డి తెలిపారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఘటనపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించి దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించడం మరియు పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ సంస్థలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. రెస్పాండ్ అయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా రాష్ట్ర డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారికి మనస్ఫూర్తిగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి మరియు అదే విధంగా రాష్ట్ర ముస్లిం మైనార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నా పేరు మహమ్మద్ ఫారూక్ షిబ్లీ అండి, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ 11 న్యూస్.